దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యానాంశము దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును, మంచి నడవడికను చెరుపును అనే సిరీస్ ఆఫ్ అక్కును మూడవదిగా యెహోషాపాత్ రాజు ఆహాబుతో వియ్యముందటం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అనేటటువంటి సిరీస్ ఆఫ్ వాక్యంలో మనం మూడవదిగా యెహోషాపాత్ రాజు ఆహాబుతో వియ్యం అందటం. అనగా యెహోషాపాత్ రాజు యూదారాజు, అయితే ఆహాబు రాజు ఇస్రాయేలుకు రాజు. అయితే యెహోషాపాత్ రాజు రక్షించబడిన అనగా యూదా అనగా మంచి రాజు, దేవుని ప్రకారం నడిచేవాడు. ఆహాబు దేవునికి వ్యతిరేకమైనవాడు. ఆహాబు అంటే దుష్టుడు ఎవడైనా లేడని బైబిల్ గ్రంథం మీద రాయబడినది. ప్రియులారా, చూడండి, ఈ ఆహాబు రాజుతో యెహోషాపాత్ రాజు వియ్యం ఉండటం వలన జరిగిన నష్టాన్ని మనం చూడండి. దుష్ట సాంగత్యం చేయటం వలన కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాం కూడా మనం కొన్నిసార్లు చూస్తాం. అమ్నోను అనేవాడు యెహోనాదాబుతో సహవాసం చేయటం వలన దావీదు కుమారుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు చాలా దరిద్రమైనటువంటి దుర్భరమైన స్థితికి వచ్చిన వాళ్ళు కూడా విశ్వాసంలో మనం చాలామందిని చూస్తాం. ఒక విశ్వాసైనటువంటి ఒక భర్త అవిశ్వాసైన భార్యను చేసుకునే సమస్తాన్ని నష్టపోయినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రేరే, ఇక్కడ ఆలోచించండి, ఈ దుష్ట సాంగత్యం అనేది ఎటువంటిదైనను ఎంత మంచిగా ఉన్నను ఆ దుష్ట సాంగత్యాన్ని మనం విసర్జించకపోతే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుందని బైబిల్ గ్రంథం మనతో స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో మనం మొదటి 2వ దినవృత్తాంతర గ్రంథము 18:1-3 వరకు చదువుకుందాం. చూడండి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యం ఉంది. చూడండి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యం ఉంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమ్రోలు నుండి ఆహాబు నద్దుకు పోయాను. ఆహాబు అతని కొరకు అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాదు మీదకి పోటకు అతన్ని ప్రేరేపించను. ఇస్రాయిల్ రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. చూడండి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. యెహోషాపాత్ రాజు దేవుని భయం కలవాడు, ఆహాబు దేవుని భయం కలిగిన వాడు కాదు. కానీ యెహోషాపాత్ రాజు తన కుమారుడిని ఆహాబు రాజు కుమార్తెకి ఇచ్చాడు. అప్పుడు కొన్ని సంవత్సరాలు గతించిన మీదట మరలా తానే ఆహాబు రాజుకి వెళ్ళాడు చూడటానికి. అతను మహావిందు చేసి రామోద్గిలాదు మీదకి పోదాం వస్తామని అడిగాడు. యెహోషాపాత్ రాజు ఏమంటున్నాడు అన్నప్పుడు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశ్వాసి రక్షించబడిన వారిని పెండ్లి చేసుకోవాలి. మంచిగా ఉద్యోగం ఉందని కానీ, వాళ్ళకి ఆస్తి ఉందని కానీ, లేకపోతే వాళ్ళు ధనవంతులనే ఉద్దేశంతో విశ్వాసి అవిశ్వాసిని చేసుకోకూడదండి. అవిశ్వాసి వల్ల జరిగేటటువంటి లాభము, శరీరానుసారంగా జరిగే లాభము ఆత్మీయంగా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యెహోషాపాత్ రాజు అహాబు రాజుతో వియ్యం అందటం వలన ఎంతో నష్టం జరిగినట్లుగా మనం చూస్తాం. అసలు యెహోషాపాత్ రాజుకి ధర్మశాస్త్రం గురించినటువంటి అవగాహన ఉండాల్సింది. ఎందుకనగా ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాత్ రాజు మంచి రాజు, ఇతని గురించి కూడా చాలా మంచి సాక్ష్యం ఉంది బైబిల్ గ్రంథం ఉంది. కానీ చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నీవు స్వాధీనపరచుకుని దేశంలోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహుజనములకు అనగా సంఖ్యకును బలమునకును నేను మించిన హిత్తియులు, గిర్గాషీయులు, అమోరియులు, కనానీయులు, ఫెరిజీయులు, ఇవ్వీయులు, ఎబూసీయులను 7 జనముల నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుని నీ కుమార్తెకి ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలకు పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను అని దేవుని వాక్యం ఉంది. అంటే విశ్వాసి అవిశ్వాసిని చేర్చకూడదు. అనగా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి అది గొప్ప ఆజ్ఞ, అవిశ్వాసి విశ్వాసిని ఇస్రాయేలీలు ఎవరు కూడా అవిశ్వాసం చేసుకోకూడదని. కానీ ఇక్కడ అహాబు రాజు చూడండి, ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఈ దినాల్లో చేస్తున్నటువంటి ఈ పొరపాటు చూడండి, అధికారము అది ఐశ్వర్యము ఘనత అన్నీ వచ్చిన తర్వాత విశ్వాసులు అయిన వారే తప్పిపోయి అవిశ్వాసులు చేర్చుకుంటున్నారు. దానికి ఏమని చెప్తానంటే, మా అబ్బాయి ఆ పాపను ఇష్టపడ్డాడను, లేకపోతే మా అమ్మాయి ఆ బాబు ఆ పెండ్లి కుమారుని ఇష్టపడిందని చెప్పి
ఏవేవో మాయ మాటలు చెప్పి మ్యారేజ్ చేస్తున్నారు, కానీ ఆ విశ్వాస యొక్క జీవితం కూలిపోయినట్టుగా మనం అనేక సార్లు చూస్తాం. చూడండి, ఇక్కడ ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగినప్పుడు యెహోషాపాతు ఆహాబుతో వ్యయం అందాడు. వ్యయం అందటం వల్ల ఏం నష్టం జరిగింది చూడండి, ఇస్రాయేల్ రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామద్గిలాదునకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పి, చూడండి ఎంత ఘోరమైన పని జరిగిందో, యుద్ధానికి రెడీ అయిపోయాడు, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి, 18:31 వచ్చిన కాగా యెహోషాపాతు కనబడుతోనే యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం జరుగుతుంది. సిరియారాజు ఏం చెప్పాడు, సిరియారాజు మీరు ఇస్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయడి. అయితే ఇక్కడ యెహోషాపాతు రాజుకి యెహోషాపాతు రాజుతో ఈ ఆహాబు ఏం చెప్పాడు చూడండి, ఈ ఆహాబు ఏం చెప్పాడంటే చూడండి, జాగ్రత్తగా ఆలోచించింది అంతా, ఇస్రాయేల్ రాజును యూదా రాజును రాజైన యెహోషాపాతును రామోద్గిలాదుకు పోయింది. ఇస్రాయేల్ రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములను ధరించుకొని యెహోషాపాతో చెప్పి తాను మారువేషం వేసుకొని తరువాత వారు యుద్ధమునకు పోయి, సిరియా రాజు మీరు ఇస్రాయేల్ రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనే నిన్ను అధికులతోనే నిన్ను చేయవద్దని తనతో కూడా నున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి నేను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇజ్రాయెల్ రాజానికి యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను, దేవుడు అతని యుద్ధ నుండి వారి తొలగిపోనట్లు చేశాను అనుందండి. చూడండి ప్రియరా, ఎంత ఘోరం జరిగిందో. ఎట్లనగా రథాధిపతులు అతను ఇజ్రాయెల్ రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగి పోయి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరణ చూడండి, యెహోషాపాతు రాజు అన్యులతో వ్యయం ఉంది, అనగా ఆహాబుతో యుద్ధం వ్యయం ఉంది, ఆహాబుతో కూడా యుద్ధానికి పోవటం, యుద్ధంలో కూడా ప్రమాదకరమైన పరిస్థితి రావటం, మరపెట్టితే యెహోవా తప్పించినట్లుగా చూస్తాం. తర్వాత అతల్య ఎంత ఘోరమైన పని చేసిందో చూడండి, తన కుమారుడు చనిపోయాడని మనవాళ్ళందరినీ కూడా చంపేసినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథం ముందు చూస్తాం. ఈ అతల్య ఎవరనుకున్నారు, చూడండి, అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధంలో రాజవంశం అందరినీ హతం చేశాను. ఎంత ఘోరమైన పని. ఈ అతలే ఎవరు, ఈ ఆహాబ్ రాజు యొక్క కుమార్తె. ప్రేరు ఆలోచించండి, వియ్యం అందటం అనేది అనగా క్రైస్తవులు విశ్వాసులకి అవిశ్వాసులతో వియ్యం అందటం అనేది లేనేలేదు. విశ్వాసి అవిశ్వాసిని చేసుకోకూడదు, అవిశ్వాసితో సంబంధం ఉండకూడదు. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెప్పదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేరా, ఈ వాక్యం చిన్న ప్రియపెట్టాలి. ఎవరైనా ఒకవేళ ఇలాగు పిల్లలు అందంగా ఉన్నారను, ఆస్తి ఉందను, లేకపోతే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయను, లేకపోతే మంచి పరిస్థితి ఉందను చూసి చేసుకుంటే విశ్వాసం నష్టపోతాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టం వల్ల ఎక్కువ కాదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆశీర్వదించడం కానీ ధనవంతులుగా చేయటం కానీ దేవునికి తెలుసు కనుక అందులో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే ఆలోచనలో మీరుంటే అవన్నీ కూడా మీకు కావాలని దేవునికి తెలిసిన గనక మొదటగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది గనక ప్రేర ఒక్కసారి ఆలోచించని ఈ యెహోషాపాతు రాజు విశ్వాసి అంటే దేవునికి సంబంధించిన ఈ వ్యక్తి అన్యుడైనటువంటి ఆహాబుతో బియ్యం అందటం వలన ప్రాణాపాయ స్థితి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథం చదువుతున్నాం. ఈ ప్రాణాపాయ స్థితిలో ఒకవేళ యెహోషాపాతు రాజు చనిపోయి ఉంటే ఎంత నష్టం జరిగిందో ప్రియుల. యెహోవా అతన్ని విడిపించిన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక జాగ్రత్తగా ఉండి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెప్పుదని దేవుదనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని దుష్ట సాంగత్యం మనం చేయకుండా మన ప్రాణానికి మన శరీరానికి మన ఉన్నటువంటి కుటుంబాలకి ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్తగా బ్రతకాలంటే దుష్ట సాంగత్యం మనం చేయకూడదు. దుష్ట సాంగత్యం చేసి నష్టపోకుండా దేవుని వాక్యానుసారంగా దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమీన్.